512 ర్యాషన్లు వస్తాయి. ఇప్పుడు ఉచిత ర్యాషన్ ఎన్ని రోజులు ఇస్తా ఉన్నారు? మీ దగ్గర 250, 512 కలిపి 250 కార్డులు ఇస్తాం. వాళ్ళు పేదవాళ్లే కదా, వాళ్ళు తెల్ల రేషన్ కార్డు వాళ్ళే కదా. ఎన్ని కార్డులు ఉన్నాయి మీకు? 460 కార్డులు ఉన్నాయి మీకు. అన్ని తెల్ల రేషన్ కార్డులే. ఇప్పుడు ఉచిత రేషన్ మీకు ఎన్ని కార్డులు ఇస్తున్నారు? 70 కార్డులు ఇస్తున్నారు. 1600 ఇంటూ 5 కేజీ, 80 క్వింటాల్ రైస్ ఇక్కడ మాయమైపోతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కేవలం అప్పులు చేయడం, ఈ రాష్ట్రాలు రద్దు చేయడం, ప్రతిపక్షాలు మాట్లాడే అప్పులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ అమలు చేయకుండా ఆ రేషన్ రేషన్ బియ్యాన్ని మరి మూడుదల చేసుకొని కొన్ని 20 కోట్ల రూపాయలు పేదలు ఘటకైతే జిల్లా సంక్షేమ పథకాన్ని రద్దు చేసి అభివృద్ధిగా కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు. తెలుగుదేశం పార్టీ తరఫున చూపిస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ దృష్ట్యా గత 2 సంవత్సరాల నుంచి కూడా పేదలందరికీ కూడా ఉచితంగా రేషన్ అందజేస్తూ ఉంది. దురదృష్టవశాత్తు కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత రేషన్ ని గత 4 నెలలుగా, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు కూడా కేంద్రం ఇస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉచిత రేషన్ ని పంపిణీ చేయకపోవడం వల్ల మరి ఒక్కొక్క పేదవాడికి నెలకి 5 కేజీలు, అంటే కుటుంబంలో 5 సభ్యులుంటే 4×5 20 కేజీలు నెలకి నష్టపోయాడు. 4 నెలలంటే 4×20 80 కేజీలు ఒక కుటుంబం నష్టపోయినటువంటి పరిస్థితి. 80 కేజీలు అంటే కేజీ 35 రూపాయలు చొప్పున మార్కెట్ లో కొనుగోలు చేయాలంటే 2800 రూపాయలు ఒక్కొక్క కుటుంబం 4 నెలలు కేంద్రం ఇచ్చినటువంటి ఉచిత రేషన్ అందుకోకపోవడం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అంచేత దయవుంచి మేము మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే ఆ యొక్క ఉచిత రేషన్ ఏదైతే ఉందో ఆ 4 నెలల ఉచిత రేషన్ ఇవ్వనటువంటి ఏదైతే ఉందో వెంటనే పేదలందరికీ కూడా అందించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అది మొదటి డిమాండ్ గా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ డిమాండ్, ఏదైతే మొన్న కేంద్రం కన్నెర్ర చేయడంతో కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత రేషన్ కూడా ఎందుకు మీరు పంపిణీ చేయట్లేదని నిలదీయడంతో మొన్న ఆగస్టు నెలలో ఆ ఉచిత రేషన్ ని అందించడానికి ప్రయత్నం చేశారు గాని మరి కొంతమందికి ఇచ్చి కొంతమందికి నిలిపేయడం కూడా అన్యాయం. ఇప్పుడే మేము 2 రేషన్ డిపోల్ని తిరిగితే ఒక రేషన్ డిపోలో 470 కార్డులు ఉన్నాయి. 70 మందికి మాత్రమే ఈ నెల ఉచిత రేషన్ ఇస్తూ ఉన్నాం. 400 కార్డులకు ఇవ్వట్లేదని ఆ రేషన్ షాప్ లో చెప్పారు. ఇంకొక రేషన్ షాప్ కి వెళ్తే అక్కడ 520 రేషన్ కార్డులు ఉన్నాయి. 250 కార్డులకు ఇస్తూ ఉన్నారు, 270 కార్డులకు ఇవ్వట్లేదని చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారుడు అంటేనే భూమి లేనిటువంటి ఇల్లు లేనిటువంటి ఆస్తులు లేనిటువంటి పేదవాడి కింద లెక్క. అంచేత తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో అంటే 1,45,00,000 తెల్ల రేషన్ కార్డులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో అందరూ పేదవాళ్లే. కాబట్టి అందరికీ కూడా ఎటువంటి వివక్షత లేకుండా పేదవాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఉచిత బియ్యాన్ని అందించాలని మీ ద్వారా ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.